ఆయన మాటల్లో మనం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. అప్పుడే గంధర్వుడు ఒక గంధర్వుడు ఆమెను మోహిస్తాడు. ఎదుగుండి వచ్చి అమ్మవారిని చూసి రాజ ధర్మాన్ని అనుసరించేలా వివాహం చేసుకుంటాను. అమ్మవారు ఆప్రాప్తం అయ్యారు. వ్యూవర్స్, ప్రస్తుతం మీకు ఒక గురుగారిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఈయన పేరు శ్రీ స్వామి కృష్ణానంద స్వామి. ఈయన ఏంటంటే మన శ్రీవాసవి శాంతిధామానికి పీఠాధిపతి. ఈయన సో ఆయన మాటల్లో మనం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. సార్, మాకు క్షేత్రం గురించి మీ మాటల్లో కొన్ని విషయాలు తెలియజేయండి సార్. జై వాసవ అమ్మ. ఈ కలియుగంలో వాసవి మాత ఆది పరాశక్తి ఒక అంశగా జన్మించారు. అయితే సమాధి మహర్షి తపశక్తి చేత అమ్మవారు ఓంకార పంజర సుఖి ఉపనిషద్ధ్యాన కేళి ఆగమ విపిన మయూరి అని చెప్తారు అమ్మవారిని. అయితే ఆ అమ్మవారిని సమాధి భాషి తపస్సు శక్తిని చేసుకుని నువ్వు నా కూతురుగా జన్మించాలి కోరుకుంటున్నాను, నువ్వు నా కూతురు కావాలని కోరుకుంటాడు. అప్పుడే గంధర్వుడు ఒక గంధర్వుడు ఆమెను మోహిస్తాడు. మోహిస్తే ఈ జన్మలో కాదు, నీకు కలియుగంలో రాజమహేంద్రవరానికి చక్రవర్తిగా పడతావు, నన్ను మోహించి కామించావు కనుక అప్పుడు నీకు తల వెయ్యి రొక్కలై మోక్షం కలుగుతుంది అని అమ్మవారు చెప్తారు. సరే, అది పూర్వ గాథ నహరి. ప్రతి చరిత్రకి పూర్వ జన్మలో ఉన్న చరిత్ర అనుబంధంగా ఉంటుంది. ఎవరికైనా రాముడు వాళ్ళకైనా కృష్ణుడికి అమ్మవారి చరిత్ర పూర్వగాథాలహరి. ఆ గంధర్వుడేమో రాజమండ్రిలో విష్ణువర్ధన మహారాజుగా పడతాడు. అమ్మవారు వాసవి కన్యగా ప్రశ్నిగా కుసుమ స్థితికి అమ్మవారికి అడగబడతారు. అమ్మవారు కమల కలుగా పుడతారు. అమ్మగారు ఆవిడ సరే ఇష్ట పరమాత్మ బాల్యంలోనే లీలలు చేసి చూపించాడు. నేను పరమాత్మ అలాగే అమ్మవారు కూడా బాల్యంలోనే లీలలు చేసి చూపించారు. నవరాత్రి రోజుల్లో ఉయ్యాలలో అమ్మవారు తాము ఆది ప్రదాశక్తి అవుతారు అని లీలలు చేసి చూపించారు. ఆ తర్వాత సంచారం కోసం వెళుతూ ఎదుగుండి వచ్చాడు. ఎదుగుండి వచ్చి అమ్మవారిని చూసి మోహిస్తాడు. మోహించి మరి రాజుగా ఆయన ఆదరణకు వస్తుందో ఇక్కడ సామంతరాజు ఉంది, మోహించి మీ అమ్మాయిని చేసుకుంటాను, మా యొక్క ధర్మాన్ని అనుసరించి మేము అలాగ వర్ణాంతర సంకారం చేయకూడదు అని చేత మేము మీకు ఇవ్వలేమంటాడు. చక్రవర్తి రాజు అంటాడంటే నేను ఏమైనా సరే మా రాజ ధర్మాన్ని అనుసరించేనా వివాహం చేసుకుంటాను. వివాహాలకి అనేక ధర్మాలు చెప్పింది మను ధర్మశాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం. వివాహాల్లో అనేక రకాల వివాహాలు చెప్పి అంత్యాత ఏం చేస్తాడు, వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కబురు పెడతారు. మళ్ళీ ఇక్కడ ఈ వాసవి కన్యగా తండ్రి గురువు గారు ఉన్నారు కదా, గురుగారు వీళ్ళు అంటారు మనకి అలా వర్ణ సంకల్పం చెప్పలేదు, మేనర్ పని చెప్పబడింది, అంత్యాత మా అమ్మాయిని ఇవ్వము మేమని చెప్పి చెప్తాను. చెప్తే అప్పుడు చక్రవర్తి నేను మా రాజధర్మాన్ని అనుసరించైనా పెళ్లి చేసుకుంటా వస్తున్నాను అని చెప్పి సైన్యంతో వస్తాను చెప్పి అప్పుడు ఈ అమ్మవారు ఏం చేస్తారు, భాస్కరాచార్యులు గురువు భాస్కరాచార్యులు వారితో గ్రామ సభలాంటి ఏర్పాటు చేసి అప్పుడు వైశ్యులు 114 గోత్రికులు ఉన్నారు. 114 గోత్రికులుగా పిలువబడితే 102 గోత్రికులు అంటే గోత్రములు గలవారు, 112 గోత్రికులు ఏమో ఇవ్వండి అమ్మాయిని, మనం తప్పు లేదు కదా చక్రవర్తి కదా ఆయన యుద్ధం చేసేనా తీసుకెళ్తాను అంటున్నాడు అని అంటారు. ఈ 102 గోత్రికులు మేము అలా ఒప్పుకోము మేము ఇవ్వము అని అంటారు. అర్థమైంది అంటే అప్పుడు 112 గోత్రికులు చక్రవర్తి యుద్ధానికి వస్తున్నాడని భయపడి వెళ్ళిపోతారు. 612 గోత్రికులు ఇక్కడ ఈ స్థానాలు ఉండి చాలా దేశాలు చేశారు. ఇప్పుడు ఈ 612 గోత్రికులని 85 మందిగా విభజింపబడతాయి. విభజింపబడ పిలవబడుతున్నారు ఇవాళ మార్వాడీస్ కూడా వయస్సులే, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళు వయస్సులే, ఇంకా గుప్తాలు అంటారు, కళింగ కావుట్లు అంటారు, బెల్లూరు కావుట్లు అంటారు, అవునా, ఇలా వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు రకాలుగా పిలవబడుతూ మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అయ్యారు వాళ్ళందరూ 612 మంది కూడా.
ఇవాళ 612 మందిని 85 95 కేడర్లుగా విభజించారు వాళ్ళు. అయితే ఈ 102 ఒత్తిడికి ఉన్నారు ఇక్కడ నిండిపోయిన వాళ్ళు. సరే అమ్మవారు ఏం చేసి మళ్ళీ తన దివ్య రూపాన్ని చూపించి, దివ్య రూపం అంటే నాలుగు చేతులతోనే దివ్య రూపం, రెండు చేతులతోనే మానవ రూపం. కృష్ణ పరమాత్మ కూడా నాలుగు చేతులతో ఎక్కువగా దర్శనమలేదు, రెండు చేతులతో మానవ శరీరం. అమ్మవారు నాలుగు చేతులతో చూపించి మేము ఆది పరాశక్తి అంశగా ఇక్కడికి వచ్చాను. నేను అధ్యాత్మ ఏమిటంటే మనం అందరం కూడా త్యాగం చేద్దాం, ఆత్మాత్మ త్యాగం చేద్దామని పామగుండాలు స్థాపిస్తాను. 102 గోత్రీకల పామగుండంలో 102 గోత్రీకల తప్పదు హోమగుండంలో ఆత్మాత్మయ్యారు, అమ్మవారు ఆత్మాత్మయ్యారు చెప్పి ఇది కాలం చెప్తారు. ఏ కాలం 4630 సంవత్సరాలు అంటే బిఫోర్ క్రిస్టియన్ బుద్ధుడు టైం, ఆల్మోస్ట్ బుద్ధుడి కన్నా ముందు, బుద్ధుడి కన్నా ముందు. అయితే ఇప్పుడు 102 గోత్రీక దంపతులు ప్లస్ అమ్మవారు కూడా ఆత్మాత్మ అవడానికి హోమం ఉండాలి చేశారు. అప్పుడు అమ్మవారు అది దివ్య స్వరూపం చూపించి ఆత్మాత్మకు ముందు నేను ఇలా ఆదిపదాశక్తి హంసతో వచ్చిన దాన్ని అక్కడ విష్ణువర్ధన మహారాజు శాపగ్రస్తుడు, ఇక్కడ జన్మలో గంధర్వుడు వాడు, అందుచేత వివాహం లేదు అని అంటారు. మరి అమ్మవారు ఆత్మాత్మ అవుతారు, మళ్ళీ దివ్య స్వరూపం చూపిస్తారు అమ్మ. అప్పుడు వైశ్యులకి కొన్ని ధర్మాలు, ఆ వైశ్య ధర్మాలని నీతుల్ని సూక్తుల్ని నిబోధన చేస్తారు భగవద్గీత బోధించినట్టుగా. బోధించి అప్పుడు దీనికి విశేషం ఏంటంటే దక్షాయణి, దక్షయజ్ఞం కథ తెలుసుగా, శివుడిది, శివుడి శివుడు పార్వతి దక్షయజ్ఞంలో పార్వతీదేవి అవుతారు దాక్షాయణి. పార్వతీదేవి అవుతారు అయితే ఆమె కూడా దక్షయజ్ఞంలో ఆత్మాత్మ అయిపోయింది. ఆత్మాత్మ అయితే ఆ సూక్ష్మ శరీరాన్ని శివుడు బుధాన్ని వేసుకుంటే 18 భాగాలు ఖండించారు దాన్ని. విష్ణుమూర్తి మొత్తం నేపాల్ నుంచి కన్యాకుమారి దాకా 18 చోట్ల 18 పాటలు పడి శక్తిపీఠాలుగా ఉన్నాయి. 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలకి 18 చోట్ల 18 రకాలు విభూతులు ఉన్నాయి. అవునా, మళ్ళీ ఆ స్టోరీ వేరు. ఇప్పుడు కానీ ఇక్కడ వాసవి కన్యగా పరమేశ్వరి ఇక్కడ విశిష్టతి ఏమిటంటే సీతమ్మవారు ఒక్క ఆమె అగ్ని ప్రవేశం చేశారు, యాదవతి కూడా ఒక్క అమ్మవారు అగ్ని ప్రవేశం చేశారు. కానీ ఇక్కడ వాసవి కన్యగా పరమేశ్వరిగా ఈ అవతారంలో అమ్మవారు అగ్నిగా ఆహ్వానించి 102 గోత్రీకుల్ని మైలార్ని కూడా ఆత్మహత్య చేయడం ప్రోత్సహిస్తారు అందరూ. ఈ పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ రాక పూర్వం చరిత్ర, ఇక్కడ కాలం ఉంది కదా, ఆ కాలం వెనకాల గుడికి వెనకాల అప్పుడప్పుడు ఈ గుడి అంతా కూడా అదే పరిమిశిస్తూ ఉండేది. శాస్త్రంలో గుడి వెనకాల జరిగిందని రాస్తారు. ఆ పక్కన లింగాలు వీధి అని ఉంది, రోడ్డు మీద శివలింగాలు ఉంటాయి, పక్కన రామాలయం, పక్కన జనార్దన స్వామి. జనార్దన స్వామి విష్ణుమూర్తి ఇక్కడ అవతరించాడు జనార్దన స్వామిగా. శివుడు నగరేశ్వర స్వామిగా అవతరించారు, శివుడు నగరేశ్వర స్వామిగా అవతరించారు. పార్వతీదేవి మహిషాశ్వర మర్దినిగా అవతరించారు. ఇక్కడ అదే నగరేశ్వర కోవిల్కి వెళ్ళారు కదా, ఈ పక్కన వార్షికనిగా మందిరం శివుడు మహిషాశ్వర మర్దిని. అవునా, లేకపోతే వింధ్యాచల వాసిని అంటారు పేరు పెట్టారు. పక్క లింగాలు వీధులు ఈ 102 గోత్రీకులు వాళ్ళ సంతానం ఉంటారు కదా, కాశీ వెళ్ళి కర్మకాండ పిల్ల ప్రధానాలయో ఉంటాయి కదా నాకు శాస్త్రిగా, అవి చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని తీసుకొచ్చారు. 102 లింగాలు తీసుకొచ్చి ఆ వీధిలో ప్రతిష్టాపన చేశారు. పూర్వం అంతా ఆక్యుపై ఉంది, బిల్డింగులు కట్టేశారు. మనకు చరిత్ర నిలవడానికి 9 లింగాలే కనపడతాయి అక్కడ లోపల బయట లింగాలు వీధిలో, అది నిదర్శనం అట్ ప్రజెంట్. మీకు ఇంకా అవకాశం ఉంటే నాసా వాళ్ళ జియోగ్రఫీ భూగర్భంలో ఫోటో తీస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఈ పెనుగొండ క్షేత్రానికి భూగర్భ పరిశోధనలో ఫోటో తీస్తే మీకు నిదర్శనాలు ఇంకా చాలా వస్తాయి. వచ్చినాయండి, వస్తాయి. నేను చెప్పేది ఎవరు పురుగొట్టలేదు, నాసా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
అమెరికాలో ఉద్యోగం వచ్చినారు నాసాలో ఉద్యోగం చేసినారు ఒకటి చెప్పించండి అయ్యో వస్తే ఒక మెమరీ పెన్ డ్రైవ్ అంటారు కదా ఒక కాపీ చెప్పించన్నా కూడా ఎవరు కేర్ చేయట్లేదు ఈ మీడియా ద్వారా అమ్మా తెస్తే మీకు హైలైట్ అవుతుంది తప్పకుండా తెలియజేద్దాం నాసాలో పెరుగొండ గూగుల్ నుంచి పెరుగొండ రికార్డ్ చేసి దాని నాసా కనెక్షన్ పెట్టుకుంటే భూగర్భంలో ఏమున్నాయి అయోధ్యలోను మధురలోను కాశీనాథ్ తీశారు నా భూగర్భంలో తీసి చరిత్ర ఇంకా ఎవిడెన్షియల్గా ఉంటుంది అర్థమైందా అది వయస్సు ధర్మాలు అవి కూడా ఒక బుక్లో ఉంటాయి మీకు ఆఫీసులో వెళ్ళండి మీకు మీడియా అని చెప్పండి ఒక బుక్ ఒకటి నేను ఏమన్నా అడగండి ఇస్తాడు మేనేజర్ ఉంటాడు చరిత్ర బుక్ ఇది నా కమ్యూనికేషన్ అడ్రస్ అది ఇది శాస్త్రాల సారాంశం ఇది 50 పాయింట్స్ స్టడీ చేయండి మా ఎక్స్పర్ట్ వర్మ ద్వారా మన కృష్ణానంద స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మంచి టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ సో మా ఛానల్లో తొందరలో మీ వీడియో టెలికాస్ట్ అవుతుంది సో మా భక్తులందరూ ఈ ఇన్ఫర్మేషన్ చూసి ఆయన గురించి తెలుసుకుని ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సిందే ఇలా ఆధ్యాత్మిక మొట్టి పెట్టుకోవాలి అవునా నేను నాన్ హిందూ అయితే అవుగా నాకు తెలియదు క్షత్రియస్ రెండోది థ్యాంక్స్ ఎప్పుడు చెప్పకూడదు దేవుడికి కానీ గురువులు కానీ పెద్దలకు కానీ థ్యాంక్స్ చెప్పకూడదు థ్యాంక్స్ ఎవరికి ఇస్తారు మీ సమాన స్థాయి వాళ్ళు కానీ మీ కింద వాళ్ళ వాళ్ళు కానీ మీ పై వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పకూడదు ధన్యోస్తి అన్నారు చాలా అర్థమైందా థ్యాంక్ యూ సార్